వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నేను లివింగ్ ఎర్త్ ఆర్గానిక్స్ వారి ఫామ్ దగ్గరికి వచ్చానండి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. ఇక్కడ ప్రత్యేకించి కొన్ని ప్రోడక్ట్స్ ప్రాసెసింగ్ చేస్తూ ఉన్నారు, ఆర్గానిక్గా పండేవి, అలాగే హెర్బల్ ప్రోడక్ట్స్. నాకు అవి చూడగానే భలే అనిపించింది, ఒకసారి చూపిద్దాం మీకు కూడా అని అనుకున్నాను. ఇంకేమాత్రం లేట్ చేయొద్దు. ఎలా ప్రాసెస్ చేస్తున్నారో, ఏవేవి ప్రాసెస్ చేస్తున్నారో మీకు లైవ్లో నేను చూపిస్తాను. వెళ్దామా మరి, రండి. చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓకే, వీటి గురించి నేను చెప్పే కన్నా కూడా లివింగ్ ఎర్త్ ఆర్గానిక్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ నిమ్మగడ్డ శ్రీనివాస్ గారు చెప్తేనే బాగుంటుంది. మరి ఇక్కడే ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. ఎలా ఉన్నారు? సార్ నిజంగా నేను చాలా బాగున్నాను. సూపర్ అండి. అసలు అంటే మీరు, అంటే మనం ఏదన్నా ఒక పని చెప్పటం వేరు, అది ఆచరించటం వేరు. అది ఇక్కడ నేను కల్లారా చూస్తున్నాను. అంతే కదా. మనం అతి పవిత్రంగా పెంచిన మొక్కలు ఇవి, అందరికి ఆహారంగా అందాలని చెప్పేసి ఇంత కష్టపడుతున్నాం. అంటే కష్టం ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది చూడండి, ఇవన్నీ ఏంటి సార్? అసలు మొత్తం ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నవే, ఇక్కడ తోటల్లో ఇక్కడ పండినవండి. ఇక్కడ అంటే ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఓన్లీ 1-2 ప్రొడక్షన్ ఆఫ్ ప్రొడక్షన్ చేస్తున్నాం. ఒకప్పుడు పెద్ద ఎత్తున చేసేవాళ్ళం. నిజమంటే నేను కూడా విన్నానండి, 31 ఏకర్స్ లో మొత్తంగా అసలు ఇక్కడ ఏమి ఉండేది కాదు. కానీ నేను ఇనిషియేటివ్ తీసుకుని నేను ఈ విధంగా చెయ్యాలి, పండించాలి ఆర్గానిక్ పద్ధతులు అని చెప్పి, మనం కూడా బాగా వినపడిన పేరు అది లివింగ్ ఎర్త్ ఆర్గానిక్స్ అనేది. కానీ ఆ ప్యాషన్ని ఆయన చంపుకోలేక, తక్కువైనా సరే అంటే ఆ ప్రొడక్షన్ తగ్గినా కూడా అది ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. అంతే చాలా జాగ్రత్తగా అని చెప్పుకోవాలి. ఇవి చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారో తెలుసా సార్? నిజంగా ఆ విషయంలో ఆ ఫ్యాషన్ కి ముందు మెచ్చుకోవాలి. రా మెటీరియల్ కదండి, ఇక్కడ యూజువల్ గా నీట్ గా మెయింటైన్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ తులసి ఉంది చూడండి, ఇది తులసినా? ఇది తులసి అండి. ఇది ఇంకా చాలా గ్రీన్ గా ఉంటది. ఇక్కడ చేసేవి చేయొచ్చండి తప్పకుండా సార్. తులసిలో చాలా రకాలు ఉంటాయి. కృష్ణ తులసి వేసాము, రామ తులసి వేసాము, ఈ రెండే మెయిన్ గా. ఎక్కువగా వేరే తులసి కూడా 5 రకాలు వేసాము, కానీ ఈ రెండు అయితే మెయిన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చూడండి, మొరింగా మునగాకు ఇంత గ్రీన్ గా మీకు ఎక్కడ కనపడదు. చాలా పచ్చగా ఉంది సార్ ఇట్లా. అంటే ఇప్పుడే పిక్ చేసుకెళ్ళ కింద పెట్టేస్తాం కదా. అలా ఆఖరికి ఇక్కడ చేసే వాళ్ళు కూడా అతి శ్రద్ధగా చేస్తారు. ఎన్ని రోజులు అవుతుంది మొత్తం తెంపి ఆకులు? జస్ట్ 5 డేస్ అవుతుందండి. 5 రోజులు అయినా కూడా ఇలా ఉన్నాయి. డ్రై అండి, ఫుల్ డ్రై. ఇప్పుడు బ్యాగ్ లోకి ఎక్కి ఇలాగే ప్యాక్ చేసేస్తా. ఏంటంటే కొంచెం పుల్లల వరకు తీసేసి కుజిన్ లో కూడా వాడతారు. ఇప్పుడు మీకు తైవాన్, చైనీస్ కుజిన్స్ లో అంటే ఎక్కడ కొంచెం పులుపుగా ఉంటుంది. చాలా మంది తెలియదు అండి, చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి ఇందులో. ప్లస్ ఇది చూసేది మీరు, ఇది అతిబల. అతిబల, ఓకే. ఇది అతిబల వేర్ల అండి. ఇంత పొట్టు ఎవరు తీరు సార్? దేనికి సార్ అంటే ఉపయోగపడుతుంది? ఆయుర్వేద ప్రకారంగా బలానికి అండి. అంటే ఆయుర్వేదంలో చాలా రకాలుగా వాడతారు. మేము దీనికి ఒక స్పెషల్ ప్రోడక్ట్ తయారు చేసాము, దానికి వాడతాము. ప్లస్ పౌడర్ అక్కడ స్టోర్ లో అవైలబుల్ చేయడానికి అనమాట. చూడండి, ఒక్కొక్క వేరు పీల్ చేసింది. ఐ కెన్ వాచ్ ఎంటైర్, నేను చూసిన వాళ్ళల్లో ఎవరు కూడా వేరు తీరండి. ఇప్పుడు ఇవి పొడి చేసి అమ్ముతారండి? పొడి చేస్తాము. ప్లస్ దీని కోర్స్ లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీస్ లో కూడా ఇది వేస్తాం. టీ హెర్బల్ టీస్ లోకి అందులో పొడి కాకుండా కోర్స్ లోకి వేస్తాం అన్నమాట. ప్లస్ ఇదంతా కూడా ఏమి ఇంకా లేదండి, వాష్ చేసి తీసేసి డ్రై చేసింది. ఇప్పుడు నెక్స్ట్ పొడి చేయడమే. అంటే ఇదంతా కూడా ప్రాసెసింగ్ యూనిట్? ప్రాసెసింగ్ యూనిట్ అండి. మెయిన్ యూనిట్ వచ్చి ఇప్పుడు ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసాము ఉప్పలకి. అక్కడ అంత ప్రాసెసింగ్ అవన్నీ అక్కడే అయితే పౌడర్ అక్కడే జరుగుతుంది. మొత్తం ఎన్ని రకాలు సార్ మీరు ఇక్కడ ప్రొడక్ట్స్? ఇక్కడ స్టార్ట్ చేయడం అయితే ఆల్మోస్ట్
అబౌవ్ 40 చేశామండి. ఇప్పుడు ఇప్పుడు ఓన్లీ 5 or 6 అవుతుంది. కాకపోతే వేరే రైతులతో చేయిస్తున్నాం, చాలా క్లోజ్ నెట్వర్క్ లో బాగా తెలిసి 100% వాళ్ళు బాగా చేస్తున్నారు. వీళ్ళు ఏ రకమైన కాంప్రమైజ్ చేయరు మనలాగానే అన్న వాళ్ళ దగ్గర ఇప్పుడు చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ రైస్ చేస్తున్నాము, మొరింగా చేస్తున్నాము. రెడ్ రైస్ చాలా స్పెషల్ అని విన్నాను నేను. మన దగ్గర కూడా పండింది. ప్లస్ బ్లాక్ రైస్ చాలా పండించాము, చాలా రకాలు పండించాము. ఎంతమంది పనిచేస్తారు సార్? కోవిడ్ టైంలో 40 మంది పైన వచ్చేవాళ్ళు. 40 మంది పైన. ఇప్పుడు ఇక్కడ 7 ఉన్నారు, 7 members. ఇక్కడ ప్రాసెసింగ్ అంటే ఇది క్లీనింగ్ ఇది ఎండబెట్టడం వీళ్ళిద్దరే ఎక్కువ చూసుకుంటారు. చూస్తున్నారు కదా, అసలు ఎంత నీట్ గా ఏరేస్తున్నారో చూడండి. ఇందులో మొత్తం తన చేతిలో పుల్లలు ఇవన్నీ ఉన్నాయి, అంటే డస్ట్ కానీ లేకపోతే ఎక్కువ ఎక్కువ పుల్లల్లా ఉంటే ఎవరు తీసుకోరు. మనం ఇదేంటి ఇలా ఉందని వెంటనే పక్కన పడేస్తాం కదా. మొత్తం అంతా కూడా ప్రాసెసింగ్ లో కూడా చాలా జాగ్రత్తగా చేస్తూ ఉన్నారు. ఆకులు కూడా ఎంత పచ్చగా ఉన్నాయో చూడండి. మనకి ఎండబెట్టగానే మన ఇంట్లోనైనా సరే కొంచెం ఏమైనా ఎండబెట్టగానే నలుపు రంగు వచ్చేస్తాయి, కానీ ఇక్కడ డ్రై షేడ్ అనమాట. కొంచెం ఎండ వచ్చి రాని ఎండ ఉంటుంది కదా, ఆ ఎండలో ఎండబెడుతున్నారు. అంటే ఈ టేస్ట్ మిస్ అవ్వదు, ఆ ఫ్రెష్నెస్ మిస్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. సో ఇది పద్ధతి ప్రాసెసింగ్ చేసేది ఈ విధంగా. సరే, ఇవి ఇది బీట్రూట్ అండి. బీట్రూట్ ఒక రోజ్ పెటల్స్ లాగా అనిపిస్తున్నాయి. లేదు, ఇది బీట్రూట్ అండి. దీన్ని బీట్రూట్ ఫ్లేక్స్ అంటాము. ఇది బీట్రూట్ నే ఇట్లా తురుముతారా? తురుముతాం, ఫ్లేక్స్ అన్నమాట. ఇది మనం రకరకాలుగా టెస్ట్ చేస్తున్నాము, ఆర్&డి లో రన్ చేస్తున్నాము. ప్రస్తుతానికి ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ బీట్రూట్ అండి. దీన్ని ఫ్లేక్స్ గా వాడతాము, టీలో వాడతాము, పౌడర్ లో వాడతాము, రకరకాలు ఉన్నాయి ఇంకా చాలా. చూసారు కదా, బీట్రూట్ ఫ్లేక్స్ ఇవి. మామూలుగా మన దుంపల బీట్రూట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇట్లా తురిమినప్పుడు కాకుండా జస్ట్ స్లైసెస్ ఇలా చిప్స్ వేసేటప్పుడు మనం చూస్తామే ఆలు చిప్స్ ఎలాగ పల్చగా రేకుల్లాగా వస్తాయి, అలా వీటిని చేశారు చూడండి స్లైసెస్ లాగా. ఇవి కంప్లీట్గా కొంచెం లైట్ షేడ్ ఎండలో ఎండబెట్టారు. ఫ్లేవర్ అనేది మిస్ అవ్వదు ఇందులో. ఒకసారి చూద్దాం, కొంచెం తీపి తెలుస్తుంది సార్. ఉంటుంది. సో హాట్ వాటర్ లో వేసుకుని ఇట్లా కొంచెం రోజెల్లా హైబిస్కస్ అండి. ఇది కూడా ఒక టీలో వాడతాము. ఈ మధ్య చాలా బాగా ఎక్కువ యూస్ చేస్తున్నారు సార్. ఐరన్ కంటెంట్ ఆల్మోస్ట్ 47% ఆఫ్ ఐరన్ అండ్ 30% ఆఫ్ విటమిన్ సి అన్నమాట. కానీ నార్మల్ గా ఇవి ఎండలో పూర్తిగా ఎండలో ఎండబెట్టకపోయినా సరే భలే ఎండిపోయాయి సార్. ఎన్ని రోజులు అవుతుంది ఇది? 6 days అండి. 6 days అయింది. ఎన్ని రోజులు మామూలుగా ఎండబెట్టాలి? ఇది ఎంటైర్ ప్రాసెసింగ్ ఒక 9 days ఉంటుందండి. మధ్యలో ఏంటంటే తీసేస్తాం, మళ్ళీ లాస్ట్ లో ప్యాక్ లో ఎక్కిచ్చే ముందు ఒక 1 hour పెట్టేసి ఇంకా పౌడర్ చేసేస్తాం అన్నమాట. ఏం లేదండి, చూస్తున్నారు కదా చాలా వరకు అయితే కొంచెం బూజు బూజుగా కనపడుతుంది బయట. ఏం ప్రతిదీ కూడా వీళ్ళు ఏరేస్తారండి ఉన్నా గానీ. మీకు ఇవెంత బాగా ఎండిపోయాయో, 6 days అయిందట, మొత్తం 9 days ఎండబెడతారంట. కానీ ఇవెంత క్రష్ అవుతుందో చూపిస్తా చూడండి. సౌండ్ విన్నారా? ఇవ్వలే తెలుస్తుంది కదా, కరకరలాడుతున్నాయి. ఇది స్టీవియా అండి. ఒకప్పుడు ఇది 3 ఎకరాలు చేసాము. ఇంకా పెద్ద ఎత్తున చేద్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు ఏంటంటే వీఆర్ ట్రైంగ్ టు రెడ్యూస్ ఇట్ నౌ. వేరే ఒక రైతు చేస్తున్నారు, ఆయనతో చేయించడం జరుగుతుంది అక్కడ వస. ఎంతమంది రైతులతో మీరు ఇలా చేయిస్తున్నారు? ఇప్పుడు దాదాపు 6 ఉన్నారండి. 6 members ఉన్నారు, ఎక్కువ లేరు. బట్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఇంకా ఇలాంటి మన అంత అంటే ప్యాషన్ తో చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకు రావచ్చు. డెఫినెట్గా అండి, వీ విల్ టేక్ దట్ ప్రొడ్యూస్. అది కూడా ఏంటి, వాళ్ళు అనుకున్న ప్రకారంగా వాళ్ళకి వచ్చే మంచి గిట్టుబాటు ప్రైస్ లో. ఎందుకంటారు, నేను రైతుగా చాలా కష్టపడ్డా. అంటే వాళ్ళకి కావాల్సిన వస్తువులు అవన్నీ మీరు సమకూరుస్తారా? తప్పకుండా అండి. కాకపోతే ఇవాళ ఉన్న దీనికి ఇట్స్ అవైలబుల్ ఎవ్రీవేర్. డెఫినెట్ గా సమకూర్చుతామండి. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ రైస్ ఉంది, సమకూర్చుతాము. బ్లాక్ రైస్ ఉంది, సమకూర్చుతాము. సో అంటే ఎవరైతే రైతులు, తప్పకుండా ఎవరైతే రైతులు ల్యాండ్ ఉంది కానీ మాకు ఏ పంట వేయాలో అర్థం అవ్వట్లేదు, ఏం పండించాలో మాకు క్లారిటీ లేదు అన్నవాళ్ళు, ఒకసారి మీకు నెంబర్ కూడా ఇస్తాను శ్రీనివాస్ గారిది. ఎందుకంటే ఆయన ఇన్వైట్ చేస్తూ ఉన్నారు, అవేర్నెస్ పెరగాలి. ఇంకా చాలా మంది రైతులు అవగాహన లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు రెడ్ రైస్ కానీ బ్లాక్ రైస్ కానీ ఇవాళ రోజున పండిస్తే వాళ్ళకి కొంచెం లాభాలు వస్తాయి, ఇన్ని రోజులు వాళ్ళు పడిన ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది, కొంత తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా ఒకసారి వాళ్ళని కన్సల్ట్ చేయండి. మీ అంటే నెంబర్ కూడా ఇస్తాను సార్, మీ నెంబర్ డిస్ప్లే చేయొచ్చు కదా. సో మీరు మాట్లాడచ్చు డైరెక్ట్ గా వారితో. ఏంటి సార్ ఇవి, దేనికి ఉపయోగపడతాయి? మెయిన్ గా హార్ట్ ఇష్యూస్ కండి.
అర్జున అని పేరు చెప్తేనే అసలు ఆయుర్వేదంలో హార్ట్ కి సంబంధించింది. అర్జున కాడా అంటారు, రకరకాలుగా. అంటే ఇది మెయిన్ పార్ట్ ఏంటి, చెట్టు బెరడు. ఇది బెరడు అండి, చెట్టు బెరడు. అయితే చాలా జెన్యూన్ బయర్స్ నుంచే మనం తీసుకుంటాము ఇది. అఫ్కోర్స్ ఇక్కడ పండదు, మనం తీసుకుని దీన్ని వేరే వేరే ప్రొడక్ట్స్ కింద చేస్తాం. అన్ని కూడా సుగంధం, మంచి డిస్ప్లే పర్పస్ పెట్టాము మన దగ్గర. ఇప్పుడు ఇది 500 కేజీస్ ఉంది. ఆయుర్వేదంలో అర్జున అనగానే మనకి హార్ట్ టిష్యూస్ కి సంబంధించి ఉంటుందటండి. ఎవరికైనా కావాలి అనుకున్నప్పుడు జస్ట్ వెంటనే మీరు సెర్చ్ చేయండి గూగుల్లో, మీకు అర్థం అవుతుంది దేనికి ఏంటి అనేది. ఇట్లా పీసెస్ లాగా ఉన్నాయి, ఇవి పౌడర్ చేసి పౌడర్ ఫామ్ లో మనం కన్స్యూమ్ చేయొచ్చు అన్నమాట. పౌడర్ ఈవెన్ కోర్స్ అండి. అవునా, చిన్న చిన్న టీ రూపంలో అనమాట. అన్ని మిషనరీ మన దగ్గర ఉంది, మనమే చేస్తాం అనమాట. ఇది ఏంటంటే మెయిన్ కారణం బయట వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు, అందుకు మనమే దిగి ఆ బురద మనమే అంటించుకుని 100% ఆ ప్యాషన్ తో చేయాలనే దీంతోనే చేశాము, చేస్తున్నాము కూడా. ఇది మోరింగా సీడ్స్ అండి. మునక్కడగింది, చాలా తేలిగ్గా ఉన్నాయి. ఎండిపోయిన తర్వాత చాలా మంది తెలియదు అండి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే దీన్ని వేయించుకుని తినేయచ్చు డయాబెటిక్ ఉన్న వాళ్ళు, మామూలు వాళ్ళు కూడా తినచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని అగైన్ మేము టీలో యూజ్ చేస్తాం. ఓకే, అండ్ పౌడర్ చేసి టీలో యూజ్ చేస్తాం. టీలో యూజ్ చేస్తాం. వేయించుకుని తినడం అంటే మీరు ఇలాగే అమ్మేస్తారా సార్? ఇలా కూడా స్టోర్ అవైలబుల్ ఉంటాయండి. ఓకే, స్టోర్ అడ్రస్ మీకు ఇస్తానండి. అక్కడికి వెళ్తే మీకు చాలా ప్రోడక్ట్స్ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ నేను శాంపుల్ గా కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా ఎంత జాగ్రత్తగా ప్రాసెసింగ్ చేస్తున్నారో చూడండి, చాలా నీట్ గా హైజీన్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంటాయి. నాగోల్లో ఆర్టీఓ ఆఫీస్ ఆపోజిట్ లో మనకి స్టోర్ ఉంటుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కనే. మీరు వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది ఇన్ని రకాల ఫ్లేవర్స్ ఉంటాయో, ఒక టీలోనే ఎన్ని రకాలు ఉంటాయో, పసుపు ఎంత పరిమళం వస్తూ కమ్మగా ఉంటుందో, అలాగే తినే వాటి వస్తువుల్లో లడ్డూలు కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా న్యాచురల్గా ఎక్కడా దొరకని విధంగా ఉంటాయి. ఒకే ఒక స్టోర్ మనకు ఉందండి, ఇంకా వేరే ఎక్కడ లేదు ఫ్రాంచైజెస్ కానీ ఏవి కానీ. ఇదే నేను అడుగుదాం అనుకున్నాను సార్. అదే అండి, ఫ్రాంచైజెస్ వి ఆర్ ఓపెనింగ్ నౌ. అవునా? ఓకే, అవునండి. ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు, కారణం ఏంటంటే అంత మనం ప్రొడక్షన్ చేయగలమా, ప్రొడ్యూస్ చేయగలమా అనే ఒక క్వశ్చన్ మార్క్తో ఆగడం జరిగింది. ప్లస్ ఏంటంటే ఐ హావ్ టు రివీల్ వన్ థింగ్, ఇక్కడ ఎద్దులు ఉన్నాయి, వాటి గురించి స్టార్ట్ చేశాం. మళ్ళీ ఇవి ఎక్కడ నెగ్లెక్ట్ అయిపోతాయా, అసలు కోర్ కాన్సెప్ట్ ఎక్కడ మళ్ళీ డైల్యూట్ అవుతుందా అని చెప్పేసి ఒకటే స్టోర్ పెట్టాము. ఆ స్టోర్ లో ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి, కానీ ఇప్పుడు వీఆర్ ఓపెన్ టు ఫ్రాంచైజ్. ఓకే, ఎక్కడెక్కడ ఎవరెవరికి ఇస్తారు? అది దిస్ ఇస్ వెరీ గుడ్ పాయింట్ అండి. ఫ్రాంచైజ్ అనేది లైక్ మైండెడ్ పీపుల్ కి ఇవ్వాలండి. ఎందుకు ఇప్పుడు మేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎద్దుల గురించి నలుగురికి చెప్తున్నాం, ఏంటి వాటిని బాధ పెట్టద్దు, వాటిని సపోర్ట్ చేయండి, అలాంటి లైక్ మైండెడ్ పీపుల్ అంటే జంతువుల పట్ల కొద్దో గొప్ప అవగాహన ఉండి హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ నేచర్, అంటే వాటిని బాధ పెట్టకుండా మనం కూడా వాటితో కలిసి కరెక్ట్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆవే ఉందనుకోండి, చాలా మంది ఒక దేవతలాగా చూస్తారు, బట్ వెన్ ఇట్ కమ్స్ టు మిల్క్ అగైన్ దే కన్స్యూమ్ ఇట్. అంటే అది వేరే సబ్జెక్ట్ అనుకుంటే తర్వాత మాట్లాడదాము. కానీ అలాంటి లైక్ మైండెడ్ పీపుల్ ఏంటి, నేచర్ కు క్లోజ్ గా ఉంటూ అందరికి మంచి అయ్యాలి, ఏదో డబ్బు గురించి మనం పాకులాడి ఉన్న వాటిని చెడగొట్టకుండా అంతవరకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, ఇప్పుడు మేము చేసే ల్యాండ్ ఈ ల్యాండ్ ఈ 1 month లో వదిలేస్తున్నాం. ఎందుకంటే వదిలేస్తున్నాం కొన్ని కారణాల వల్ల. ఓకే, మరి ఎలా ఈ ఫార్మింగ్ ఇవన్నీ ఇదన్నీ కూడా షిఫ్ట్ అవుతున్నాయి వేరే ప్లేస్. వేరే ప్లేస్ షిఫ్ట్ అవుతున్నాయి పక్కనే. కానీ మీకు ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా చాలా మంది చుట్టుపక్కల మీరు వదిలేస్తున్నారు కదా యూరియా డిఏపి వేసేయండి ఇంకెందుకు అని అంటారు. లేదు, లాస్ట్ మినిట్ వరకు కూడా ఆలోచన రాదు, రానియం కూడా. ఎందుకంటే ఇది మొదలెట్టింది ఒక సంకల్పంతో. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ సార్ ఇది ఏరియా? ఇది ఇబ్రహీంపట్నం. ఇబ్రహీంపట్నం లో మొత్తం ఇప్పుడు పండిస్తున్నటువంటి అన్ని కూడా ఆర్గానిక్, గో ఆధారితంగా అంటూ ఉంటాం మనం. గోమయం కానీ గోమూత్రం కానీ అవి చాలా ముఖ్యం. ఇక్కడ సార్ ఎద్దుల్ని పెంచుతూ ఉన్నారు, అలాగే ఆవులు కూడా ఉన్నాయి. వాటి నుంచి వచ్చే వాటితోనే పేడను కూడా ఎలా సంబోధిస్తారంటే హోలీ షిట్ అని అంటారు. అంటే అంత పవిత్రమైనది అది. మనం తినే ఫుడ్ భూమి నుంచి వస్తున్నప్పుడు ఆ భూమికి మనం సరైనది ఇస్తేనే కదా మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ కానీ విటమిన్స్ కానీ ఇవన్నీ మనకు అందుతాయి. సో మనం ఇచ్చేది ఫస్ట్ కరెక్ట్గా ఉంటే తీసుకోవడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. సో అందులో భాగంగా వారు చెప్పేది ఒకటే, ఇంత శ్రద్ధతో పండించే ఎవరైతే పండిస్తారో అలాంటి వాళ్ళకే ఇస్తాను, ఎవరైతే శ్రద్ధతో ఉంటారో అలాంటి వాళ్ళకే ఫ్రాంచైజీస్ ఇస్తానని చెప్తున్నారు. పర్టికులర్గా చెప్పాలంటే వెరీ ఇంపార్టెంట్ అండి. అవతల వాళ్ళు దే మైట్ డైల్యూట్ ద ఎంటైర్ అండర్స్టాండింగ్. ఇవి సార్ ఇవేంటండి? ఈ ఆకులు ఇది కరివేపాకండి. కరివేపాకే
ఎండిపోయాయి బాగా. అబ్బా, కరివేపాకు పొడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కరివేపాకు పొడి వేసుకుని తింటే ఎంత బాగుంటుంది ఆ ఫ్రెష్నెస్. ఇది కూడా అవైలబుల్ ఉంటుంది స్టోర్ లో. అవునా? ఒకటండి, ఏది కూడా పౌడర్ అనేది నమ్మడానికి లేదు ఇవాళ. నిజం సార్, అది మాత్రం కరెక్ట్. ఎందుకంటే నేను చూశానండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక్కడ మేము గిలోయి తిప్పతీగ పండించాం, రెండు ఎకరాల్లో పండించాము మొత్తం పాకిచ్చి. అది ఎంత పవిత్రంగా ఉండేదంటే ఆఖరికి ఆ స్మెల్ కూడా ఇప్పటికి కూడా ఇంత మూడేళ్ళు అయిపోయింది అసలు ఏది కూడా చెక్కుదేరలేదు. అలాంటిది బయట ఎలా ప్రాసెస్ అవుతుందో మీకు చెప్తాను. గిలోయి అడవి నుంచి వస్తుంది. అడవిలో ఎవరు కొడతారు అవన్నీ సెకండరీ అనుకోండి, కొట్టేసేసి అక్కడ పడేస్తారు. అదే మంచు చినుకులు పడతాయి, అదే రాత్రి అలాగే సోక్ అవుతుంది, మళ్ళీ పొద్దున్నే మళ్ళీ ఎండ పెడతారు. ఆ ప్రాసెస్ లో మీకు ఎంటైర్ గిలోయి నల్లగా అయిపోతుంది. చాలా చూశానండి నేను అన్ని. మేము ఒకప్పుడు అయితే ఎంటైర్ ట్రక్ తెప్పించి రిటర్న్ పంపించేసాం వద్దు మాకు అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ పండించినట్టుగా, ఇక్కడ పండించిన తర్వాత బయట చూస్తే అది తీసుకోలేమండి, ఏదో మనది అని చెప్పట్లేదు. అంత పవిత్రంగా అంత ప్యాషన్ తో చేసేవాళ్ళు చాలా తక్కువ. సో ఇలాంటి అన్ని పండించుకోవచ్చు అండి, రైతులు పండించవచ్చు, దానికి మేము తోడ్పడతాం డెఫినెట్ గా. అన్ని కూడా చాలా స్వచ్ఛంగా కనిపిస్తున్నాయి. ప్రాసెసింగ్ ఇంత బాగుంటుందా అని నాకు తెలియదు సార్, నిజంగా ఎప్పుడు రాలేదు నేను. హెర్బల్స్ మరీ ముఖ్యంగా ప్రాసెసింగ్ ఎలా చేస్తాను, ఒకటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది, అది మిషనరీతో సంబంధించింది కాబట్టి. ఓకే, అది ఎంటైర్ గా, అది ఇంకా వేరే అక్కడే లడ్డూస్. సో ఇవన్నీ కూడా హెర్బల్స్ అనాలా ఏమనాలి సార్? కంప్లీట్ గా ఇది డ్రై హెర్బల్ యూనిట్ అండి. ఓకే, డ్రై హెర్బల్ యూనిట్. మోర్ ఆర్ లెస్ ఇక్కడ ఏదైతే మనం అగ్రికల్చర్ నుంచి వస్తాయో, మన ఫీల్డ్ నుంచి వస్తాయో, దానికి యూనిట్ ఇలా తయారు చేసాము. ఓకే, చెప్తున్నా కదండి, ఒకప్పుడు ఇది ఓన్లీ 1% అట్ 1 వేస్ట్ టు సో మెనీ అన్నమాట. ఆఖరికి మేము ఇక్కడ అశ్వగంధ వస అయితే చాలా పెద్ద ఎత్తున చేసాము. బీట్రూట్ పండింది ఇక్కడ పెద్ద ఎత్తున, మొరింగా అండ్ దెన్ బ్లాక్ రైస్, రెడ్ రైస్, చెరుకు అన్నిటికంటే జాగరి చాలా ముఖ్యము. అండ్ ది బెస్ట్ ప్రోడక్ట్ ఆర్గానిక్ అంటే అందులో మీరు తయారు చేసిన వాటిలో బాగా సక్సెస్ అయింది కూడా అదే కదా. ఈవెన్ చాలా క్లయింట్స్ ఎక్కువ మంది ఇక్కడ లోకల్ గా తీసుకుంటారు, ప్లస్ ఎక్కువ యుఎస్ కి. ఇప్పుడు అలా కావాలంటే ఎలా ఆర్డర్ చేసుకోవాలి సార్? కాల్ చేస్తే ఓకే, నేను నెంబర్ డిస్ప్లే చేస్తాను సార్ సంబంధించి. అంటే స్టోర్ ఏదైతే ఉందో నాగోల్లో, మేము వెళ్ళలేము అక్కడ దాకా అనుకున్న వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ చేయండి. మీకు ఎలాంటిది ఆర్డర్ అయినా సరే మీకు డిస్ప్లే అవుతాయి, ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చెప్తారు. ఒకవేళ మీరు వెబ్సైట్ ద్వారా కొనుక్కుందాం అంటే, లేదు మాకు మాట్లాడతాం మేము ఒకసారి అంటే కనుక నెంబర్ డిస్ప్లే చేస్తాను, ఏమేమి ఉంటాయనేది మీకు క్లియర్ గా చెప్తారు. మీకు ఏ ప్రోడక్ట్ కావాలో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఎక్కడ ఉన్న వాళ్ళైనా కదా సార్, ఎక్కడైనా అవుట్ ఆఫ్ ది కంట్రీ హ్యాపీగా పంపింగ్ చేస్తారు, ఇంకా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మెయిన్ మెసేజ్ ఏంటంటే in order to save the bulls, save the, to make sure that it should be, the people should be aware of this అని అది మీకు చెప్తాను ఇప్పుడు. కాకపోతే ఏంటంటే ఈ ప్రొడ్యూస్ లో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు కొన్న వాళ్ళు కానీ ఎవరు కానీ మనకు సహకరించిన వాళ్ళు కానీ వాళ్ళు వాటికి కూడా సహాయపడుతున్న వాళ్ళే అవుతారు. నిజం సార్, ప్రోడక్ట్ మీరు తీసుకున్నా కూడా ఎద్దులు ఏవైతే ఉన్నాయో వాటి జీవితాలు ఇన్ని రోజుల పాటు అవి మనల్ని కాపాడుతూ మన కోసం బతుకుతూ వచ్చాయి. ఈ టైంలో వాటికి మనం చేయూతను అందించాల్సిన అవసరం ఇది. అది కూడా మనం తింటూ మనకు కావాల్సిన వస్తువులు మనం తీసుకుంటూ, అది మనకి సులువే కదా. ఎంతో ఒక్క ప్రోడక్ట్ మీరు కొన్నా సరే అవి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి దయచేసి మీకు ఇది ఒక రిక్వెస్ట్ నా తరపు నుంచి. నేను పర్సనల్గా చెప్తున్నాను, రకరకాల వీడియోస్ చేస్తూ ఉంటాం ఈ మధ్య, ఆర్గానిక్స్ చూస్తుంటే నాకు అనిపిస్తుంది అంటే ప్రకృతితో మమేకమైపోయి ఉండిపోయేవి అవి మనకి ఎంత బాగా హెల్ప్ చేస్తాయి. మనమే వాటికి హాని చేస్తున్నాం తెలియకుండా, తెలిసి కూడా చేస్తున్నాం కొన్ని కొన్నిసార్లు. అలా కాకుండా కనీసం ఇలా వర్క్ చేస్తున్న వాళ్ళకి, శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళకైనా మనం ఎంతో కొంత సహాయం చేస్తే ఆయన ఇంకా కొంతమందికి చెప్తారు, తద్వారా అందరికీ తెలిసే అవకాశం కూడా ఉంటుంది. సో వాట్ ఇస్ యువర్ ఫైనల్ వర్డ్ ఈ విషయంలో, ఏం చెప్పదలుచుకున్నారు? ఏ విషయంలో అంటారు ఇప్పుడు మీరు ఈ ఫామ్ కానీ మీరు ఫ్యూచర్ లో ఎలా చూద్దాం అనుకుంటున్నారు, ఏంటి డీటెయిల్స్? వి వెంట్ త్రూ ఎ లాట్ అండి, ఎందుకంటే ఇట్స్ ఎ లీజ్ ల్యాండ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్, బట్ వన్ థింగ్ ఇస్ ఫర్ ష్యూర్, వి డోంట్ వాంట్ టు గివ్ అప్ ఆన్ ఇట్. ఎందుకంటే
ఇది దృఢ నిశ్చయంతో మంచి సంకల్పంతో స్టార్ట్ అయింది, అది అలాగే ముందుకు పోవాలి. ప్లస్ దెర్ ఇస్ ఎ మెసేజ్ అండ్ వీ వాంటెడ్ టు మేక్ ష్యూర్ దట్ పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ ఇట్, అవేర్నెస్ పెంచాలి అని చెప్పేసి. ఏది ఉట్టిగా ఈ తిండి గురించి కాదండి అవేర్నెస్, నేచర్ పట్ల అవేర్నెస్, మనం చేస్తున్న ఈ ఎద్దుల పట్ల అన్యాయాలు ఇవన్నీ కూడా అవేర్నెస్ చేస్తూ వాళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వాలి. వాళ్ళకి మంచి ఫుడ్ ఇచ్చినప్పుడు దే ఫ్లరిష్ అండ్ దట్స్ వెన్ దే లుక్ అరౌండ్. అంటే ఒక ఉదాహరణ చెప్తాను, ఇప్పుడు ఇంత బ్యాడ్ చేస్తున్నాం, అది కెమికల్ ఫార్మింగ్ అని అవన్నీ ఇవన్నీ బయట ఈ కేసులు అయితే ఉంటాయి, రకరకాల మర్డర్లు అనుకోండి ఏమైనా అనుకోండి, అది వేరే విషయం. ఆ చెడు ఎక్కడి నుంచి వస్తుంది? మనం మంచి పెడితేనే కదండి ఆ చెడు. సో మెయిన్ ఏంటంటే ఆ ఫుడ్ మంచిదైతే అన్ని మన భావాలు బాగుంటాయి, మైండ్ బాగుంటది. ప్లస్ ఇక్కడ కాన్షియస్ బ్రాండ్ డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఆ కాన్షియస్ మనుషులు ఎంత లేకపోయినా కనీసం చిన్నపాటి కాన్షియస్నెస్ వాళ్ళు వస్తుందనే ఒక భావంతో చేస్తున్నాం. మంచి చేస్తే సార్ ఎప్పుడైనా సరే ఆ మంచి మనకి రిఫ్లెక్ట్ అవుతుంది, ఇంకొంతమందికి తెలిసేలా ఉంటుంది. ఆ పని మీరు చేస్తున్నారు, ఐ విష్ వెరీ సక్సెస్ సార్. ఇంకా మీరు అంటే ఆ జీల్ ఆ జిజ్ఞాస వదలలేదు, మీరు ఒక ఎకరాల్లో తగ్గించినప్పటికీ ప్రొడక్ట్స్ తగ్గినా కూడా అదే ఇదిగా పండిస్తున్నారు. మీరు అనుకున్న మోటో నెరవేరాలని కోరుకుంటున్నాను సార్. నా వంతు సాయం డెఫినెట్ గా నేను అందిస్తాను, అందులో భాగంగా ఈ వీడియో చేయడం రియల్లీ ఐమ్ లక్కీ అని భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, నమస్తే అండి. సో విన్నారు కదా శ్రీనివాస్ గారి మాటలు, అక్షర సత్యం ప్రతి ఒక్కటి కూడా. మనకి ఎంత ఇష్టం ఉంటే మనం చేసే పని మీద అంత శ్రద్ధ పెడితే అవి డెఫినెట్ గా సక్సెస్ అవుతాయి అని అంటారు వారు. ఇక్కడ చూస్తేనే నాకు అర్థమైంది ఎంత చక్కగా ప్రాసెసింగ్ చేస్తున్నారు. ఇది కేవలం శాంపుల్, కొంత భాగం మాత్రమే నేను మీకు చూపించాను. ఇంకొకటి ఫుడ్ ప్రాసెసింగ్ కూడా ఉంటుంది, అదంతా కూడా సెపరేట్ యూనిట్లో. ఇవన్నీ హెర్బల్స్ ఎంత నీట్గా వాళ్ళు ప్రాసెసింగ్ చేస్తున్నారో చూపించదలుచుకున్నాను నేను. ఇంకా వీటికి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి. నాగోల్లో ఉంది బ్రాంచ్. ఇంకెవరైనా ఎస్ మేము కూడా ఇలా న్యాచురల్ ప్రోడక్ట్స్కి ఆర్గానిక్గా పండించే వాటిపైన మాకు శ్రద్ధ ఉంది, మేము వీటిని ఇలా స్టోర్లాగా ఏర్పాటు చేసుకుందాం అనుకున్నాం అంటే ఫ్రాంచైజీగా మీరు కూడా శ్రీనివాస్ గారితో చేతులు కలపచ్చు. మీకు డీటెయిల్స్ ఇస్తాను, నెంబర్ ఇస్తాను, అలాగే నెంబర్కి కాల్ చేసి ఫ్రాంచైజీ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎంత ఖర్చు అవుతుంది ఏంటి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు వారితో మాట్లాడి డిసైడ్ చేసుకుని చక్కగా మీరు కూడా ఒక స్టోర్ పెట్టండి. మీరు కూడా బుల్స్ ఎద్దులకి ఎంతో కొంత సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇది మనందరి బాధ్యత. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.